పార్టీ కాంగ్రెస్ లో అసమ్మతి రాజుకుంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు రగిలిపోతున్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని మార్చకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని అసమ్మతి నేతలు హెచ్చరించడంపై పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇంతకీ ఆ నేతలు ఎవరు? వాజ్ ది స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలక స్థానం. పునర్విభజన తరువాత వనపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. కానీ టికెట్ ఆశించి భంగపడిన నేతలతో హస్తం పార్టీలో రాజుకున్న అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. ఆశావహుల్లో ముందుగా మెగారెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. కానీ చివర్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఏఐసిసి స్థాయిలో చక్రం తిప్పడంతో మొదటి జాబితాలో వనపర్తిని పక్కన పెట్టింది. ఇద్దరూ ఢిల్లీలో ప్రయత్నం చేశారు. రెండో జాబితాలో కాంగ్రెస్ అధినాయకత్వం చిన్నారెడ్డికే కేటాయించింది. దీంతో మెగారెడ్డి షాక్ కి గురయ్యారు. తమ నేతకే టికెట్ వస్తుందనుకున్న ఆయన అనుచరులంతా అసమ్మతి రాగం అందుకున్నారు. ఎలాగైనా చిన్నారెడ్డిని పక్కన పెట్టి మెగారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలి అని డిమాండ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ లో మంత్రి నిరంజన్ రెడ్డితో పొసగక పెద్ద మందడి ఎంపీపీ మెగారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా చిన్నారెడ్డి, మెగారెడ్డి, శివసేనారెడ డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేశారు. ముగ్గురు కూడా టికెట్ తనకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. మెగారెడ్డి కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ప్రయత్నించారు. మొదట్లో మెగారెడ్డికే టికెట్ ఖరారైందని ప్రచారం జరిగింది. దీంతో చిన్నారెడ్డి అప్రమత్తమై ఢిల్లీలో కూర్చుని సీనియారిటీ ఆధారంగా ఈసారి తనకే మరో అవకాశం కల్పించాలి అని ఒత్తిడి చేసి టికెట్ తెచ్చుకున్నారు. వనపర్తి కాంగ్రెస్ టికెట్ ను చిన్నారెడ్డికే కేటాయించడంతో నియోజకవర్గంలో అసమ్మతి పీక్స్ కి చేరింది. మెగారెడ్డి అనుచరులు సమావేశాలు నిర్వహించి తమ నేతను బరిలో దించాల్సిందేనని తీర్మానాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వేలాది మందితో ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేశారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో చిన్నారెడ్డికి ఆదరణ ఉందని తేల్చితే తమ సొంత ఆస్తులు అమ్మేసైనా ఆయన్ను గెలిపించేవారమని చెప్పారు. కానీ పరిస్థితులు పూర్తిగా మెగారెడ్డికి అనుకూలంగా ఉన్నా పార్టీ ఆదరించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక మెగారెడ్డి కూడా చిన్నారెడ్డిని కన్విన్స్ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించాలని నిర్ణయించారు. ఆయన కాళ్లు పట్టుకునైనా పోటీ నుంచి విరమింపజేసి తాను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీలో ఉండడం ఖాయమని మెగారెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు చిన్నారెడ్డి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తన అనుచరులతో వనపర్తిలో ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేశారు. తాను పోటీలో ఉండడం ఖాయమని తేల్చి చెప్పారు. ఎంత ఖర్చైనా వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడిస్తానని శపథం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మెగారెడ్డి 2 నెలల క్రితం పార్టీలో చేరి టికెట్ ఆశించడమేంటని చిన్నారెడ్డి ప్రశ్నిస్తున్నారు. పార్టీలోకొచ్చిన వెంటనే టికెట్ ఆశించడం మంచి పద్ధతి కాదన్న వాదాన్ని వినిపించారు. ముందు పార్టీ కోసం శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో వద్దనుకున్నా సీట్ ఆయనకే వస్తుందని అంటున్నారు. తనకిదే చివరి ఎన్నిక అని కూడా ప్రకటించారు చిన్నారెడ్డి. వనపర్తి కాంగ్రెస్ లో అసమ్మతి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.